డోంట్ ఇంటర్ఫియర్, నాకు సంబంధం లేదు, మీరేం మాట్లాడుకునే సంబంధం లేదు, శ్రీని గారు నువ్వు తీసుకెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు, శ్రీని గారు నిన్ను లోపల పెట్టుకున్నా నాకు సంబంధం లేదు, పిల్లలు నువ్వు లోపలికి వెళ్ళినా నాకు సంబంధం లేదు, నాకు ఏ విషయానికి సంబంధం లేదు, నా క్యారెక్టర్ని బ్లేమ్ చేయొద్దు, చేస్తే మాత్రం ఊరుకోను, ఇదే నేను వార్న్ చేస్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను, వార్న్ చేస్తే ఆవిడ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళి రేపు తంతాను, నేను వదలను, ఏ పోలీసులు నాకు సపోర్ట్ చేయకపోతే అప్పుడు నేను హ్యూమన్ రైట్స్కి నేను నేను వెళ్తాను, ఆ రోజు నేను అక్కడే వాళ్ళ ముందు చచ్చిపోతాను, నన్ను కామెంట్ చేస్తే నేను వెళ్ళి కొడతాను, నన్ను ఎవడైనా ఆపితే నేను ఊరుకోను, నేను కామెంట్ చేయట్లేదు కదా, నేను ఎవరి కోసం కామెంట్ చేయట్లేదు, నన్ను కామెంట్ చేస్తే నేను ఊరుకోను, ఇప్పుడే చెప్తున్నాను, నన్ను కామెంట్ చేయకు, నా జోలికి రాకు. చివరిగా ఒక ప్రశ్న అండి, మాధురి గారు చివరిగా ఒక ప్రశ్న, ఇలాంటి క్రిటికల్ టైంలో ఒక విధంగా మీరు ఒక పోరాటం చేస్తున్నారు, ఒకటి క్యారెక్టర్ కోసం, రెండు భవిష్యత్తు కోసం, మూడు పిల్లల కోసం ఒక ఫైట్ చేస్తున్నారు, ఈ తరుణంలో మీ అత్తమామగారి దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉందండి? అలాగే మీ అమ్మా నాన్నగారి నుంచి సపోర్ట్ ఉందా మీకు ఇప్పుడు? ఏంటి, మా అత్తగారు చనిపోయారండి, మా మామయ్య గారు చనిపోయారండి, ఒక 2 ఇయర్స్ అవుతుంది మామయ్య గారు చనిపోయారు, ఒక 4 ఇయర్స్ అవుతుంది అత్తగారు చనిపోయారండి, నేను ఒంటరిగా ఉంటున్నా, ఒక సర్వెంట్ మైండ్ పెట్టుకొని నేను ఒంటరిగా ఉంటున్నా, చనిపోయారు ప్రెసెంట్. ఇప్పుడు ఎవరైతే మెరైన్ ఇంజనీర్ చెప్పానో మా హస్బెండ్ తనుకుడు ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు, ప్రెసెంట్ ఇక్కడ లేరు, వచ్చాక ఎలా డిసైడ్ చేసుకుంటామో ఎలా అవుతుందో తర్వాత ఫర్దర్గా ఆలోచించుకోవాల్సిన విషయాలు అవి. అతను కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేరు, అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇప్పుడు మా అత్తగారు కానీ మామయ్య గారు కానీ లేరు, మా బావగారు కూడా ఈ ఎలిగేషన్స్ నన్ను దూరం పెట్టారు, ఎందుకంటే నా వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, వాళ్ళకి అమ్మాయి ఉంది పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, ఈ ఎలిగేషన్స్ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, అందుకే నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా లైమ్ లైట్లో తీసుకొచ్చింది, ఇప్పుడు ఇంకా నా దగ్గరికి ఎవరు రారు, వాళ్ళు వాళ్ళకి రమ్మని నేను వాళ్ళ హెల్ప్ కూడా అడగను, ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి వెళ్ళి అడుగుతాను నేను హెల్ప్, ఇన్ని చేసి ఇన్ని ఫేస్ చేసిన వాళ్ళకి నేను కూడా అడగలేను కదా, వాళ్ళకి నేను ఏమి అడగను. యా థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ, ఈ టైంలో మీరు అండగా ఉండాలి, మిమ్మల్ని చూసే కోణం మారాలి, ప్రజల కోణం, సొసైటీ కోణం మారాలి. సో అదే మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం మేము, ఒకవైపు వినటం కాదు రెండవ వైపు కూడా వాదన వింటే ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ఈ వ్యవహారంలో కూడా వాణి గారు చేస్తున్న ఆరోపణలన్నీ నిజం కాకపోవచ్చు, అదే క్రమంలో మాధురి గారు చేస్తున్న వివరణ కూడా మనం వినాల్సి ఉంటుంది. సో ఆవిడ అనేక కోణాలు చెప్తూ ఉన్నారు, ఒక మహిళగా ఆవిడ కూడా చాలా సివియర్గా సఫర్ అవుతూ ఉన్నారు ఈరోజు, ఆవిడకి 3 ఆడపిల్లలు ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుడు కోతలు పూస్తూ ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేస్తూ నీచాతి నీచంగా కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ టీవీ తరఫున అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం, మీళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మహిళల్లో ఆడవాళ్ళు ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు. సో ఒక్కసారి ఆ కోణంలోంచి చూడండి, ఆ కోణంలోంచి చూసి అప్పుడు ఇలాంటి చిల్లర కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యవహారం, అది మాధురి గారు, వాణి గారు, లేకపోతే దువ్వాడి శ్రీనివాస్ గారు తేల్చుకుంటారు. ఆవిడ ఇప్పటికీ క్లియర్గా చెప్తున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీరు కాపురం చేసుకోండి, కలిసి ఉండండి, నాకు సంబంధం లేదు అని ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. కనీసం ఆ వాయిస్ అన్న వినండి, విన్న తర్వాత ఈ అక్రమ సంబంధాలు అంటగట్టడం ఇవన్నీ మానండి, కాస్త తెలుసుకున్న తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడు మీ టార్గెట్ దువ్వాడ సీన్ అయితే దువ్వాడ సీన్ అని తిట్టండి. ఏంటి ఇంకొక మాట అండి. ఈ 2 ఇయర్స్లో వాణి శ్రీని గారికి మన ఇంటికి వచ్చే అక్కడ అవన్నీ వద్దు అని ఒక మెసేజ్ పెడితే నాకు చూపించమనండి. ఎస్ అండి, అదే పాయింట్ అండి. మన ఇంటికి వచ్చేయండి, ఇలాంటి పరువు తక్కువ పనులు మీరు బయట చేయకండి, ఇలా పరువు పోతుందండి, నీ వల్ల నేను సఫర్ అవుతున్నానండి, నీ వల్ల నేను పిల్లలు సఫర్ అవుతామండి, ఎందుకంటే 24 గంటలు మనం వాట్సాప్ ఆన్ చేసుకునే ఉంటాం, అబ్బా తొందరగా చాట్ చేస్తాం కదా, జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్. ఒక్కటి, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఇంట్లో తేల్చుకుందామండి, మీరు అలా అక్కడ వెళ్ళి ఆమె వచ్చి అక్కడ రాజకీయం చేయడం వల్ల నా పరువు పోతుందండి, మీరు ఇంటికి వచ్చేయండి, ఇవన్నీ వదిలేయండి అని ఒక్క మెసేజ్ ఏమైనా పెడితే నాకు చూపించమనండి, ఓకేనా? యా, అప్పుడు ఒప్పుకోండి సొసైటీ అంతా నేను తప్పు చేశాను, బ్యాడ్ చేస్తానండి, మీరు వచ్చేయండి అని ఆ మెసేజ్ ఉంటే, వాణి గారు పెట్టిన మెసేజ్ ఉంటే నాకు చూపించమనండి. యా తప్పకుండా అండి, తప్పకుండా మాధురి గారు, తప్పకుండా. సో అది మళ్ళీ మరొకసారి క్లారిటీ ఇస్తున్నాం, అపార్థం చేసుకోవటం మానండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక కుటుంబ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేసే అధికారం మనకి ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా దువ్వాడ సీన్ని ఒకవేళ నిజంగా అలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు 2 ఏళ్ళ నుంచి ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది ఆవిడ లేవనెత్తుతున్న ఒక లాజికల్ క్వశ్చన్, దానికి కూడా మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కదా. ఆవిడకు ఒక 3 ఆడపిల్లలు ఉన్నారు, కనీసం ఆవిడకి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది, ఆవిడకి నిండా 35 ఏళ్ళు ఉంటాయి బహుశా నాకు తెలిసినంతవరకు, అలాంటి వయసు ఉన్న ఆవిడ ఇంకా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, ఆవిడ చిన్న చిన్న పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒకళ్ళు కాదు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆ 3 ఆడపిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సింది ఆవిడ మీదే ఉంది. సో
ఇప్పుడు ఆవిడ మీద చేస్తున్న అలిగేషన్స్, ఆరోపణలు, చిల్లర కామెంట్లు ఇవన్నీ ఆ పిల్లల మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి అయినా ఈ కామెంట్స్ ఆపండి. మీ టార్గెట్ దువ్వాడ సీన్ అయితే అతన్ని ఏకిపారేయండి, తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు మీమ్స్ చేయండి, ఏదైనా చేయండి. కానీ ఆవిడేం చేసింది, నాది ఏమి లేదయ్యా ముర్రు, ఆవిడకి ఏమి కష్టం వస్తే నేను ఆదుకున్నాను, సాయం చేశానని ఆ మహిళ చెప్పింది. ఇంకోటండి, మీ బిగ్ టీవీ తరపు నుంచి ఒక చిన్న మాట నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఎవరో మహాసేన ఎవరో అంట, తను ఎవరో మహాసేన అబ్బాయి ఎవరో తను, యా మహాసేన ఎవరండి తను ఎవరో, రాజేష్, మహాసేన రాజేష్, మహాసేన రాజేష్, అవునండి. నిన్న ఒక పెట్టానండి ఒక వీడియో, అది అందరినీ లేడీస్ని కామెంట్ చేసి పెట్టిన రీల్స్ నేను చేసుకునేవి. ఒక డాన్స్ టీచర్ని ఎంతోమంది డాన్స్ రీల్స్ ఏవో చేసుకుంటే ఆ రీల్స్ని ప్లే చేసి, ఈవిడ వాణి సంసారపరమైన ఆడది, ఈవిడ చూడండి పాష్గా ఈ మేకప్లు అంటే లేడీస్ని కామెంట్ చేస్తే రైట్. మహాసేన రాజేష్కి ఎవరిచ్చారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ మహాసేన రాజేష్ ఎవరు తెలియదు. నాకు ఆ వీడియో చాలా బాధ అనిపించింది. నాకు ఆ వీడియో చూస్తే ఈవిడ చూడండి, ఈవిడ మేకప్లు చూడండి, ఈవిడ ఒక ఏ పరమైన ఆడది అంటే ఆడవాళ్ళు అంటే మీరు అందరూ ఎవరెవరైతే రీల్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారో అందరినీ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు. అందరూ అర్థం చేసుకోండి అంటే ఆవిడ ఇలా మాట్లాడేసి ఇలాగా ఇలా ఏదో నంగనాచిలాగా పెట్టేస్తే ఆవిడేమో ఒక సంసారపరమైన ఆడది. మేము రీల్స్ చేసి మేము సోషల్ మీడియాలో సోషల్గా మూవ్ అయితే మేము తప్పుడు ఆడవాళ్ళమా? నీకు ఆడపిల్లలు లేరా? నీకు మీ ఇంట్లో వైఫ్ లేదా? మీ ఇంట్లో చెల్లి పిల్లలు ఆడపిల్లలు ఎవరు లేరా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? వచ్చిన ప్రాబ్లం కనుక్కొని పెట్టు, ఇష్టం వచ్చినట్టు పట్టకండి. నీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే నన్ను అడగండి. అంతేగాని రీల్స్ చేసే తప్పుడు ఆడాలని ఎలాగండి మీరు పెట్టేస్తారు? నీకు ఎక్కడ ఎవరు రైట్ ఇచ్చారు మీకు అలాంటి రైట్స్? ఇలాగ రీల్స్ చేసిన ఆడవాళ్ళు ఇలాగ రీల్స్ చేసి ఇలాగ ఇవన్నీ అలా ఎవరండి ఇస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నిన్న ఎవరో మహా న్యూస్ వంశీ గారు అంటే ఎవరో నాకు తెలీదు. నేను ఇవన్నీ ఎప్పుడు నేను చూస్తున్నాను. ఈవిడ్ని సినీ ఇండస్ట్రీ చాలామందిని మిస్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో అవసరం వీడియోస్ ఏంటి? ఆ నవ్వులేంటి? ఎకిల్ నవ్వులేంటి? మీ ఎకిల్ చేస్తులేంటి? మీకు మేము ఒక ఫన్నా? మేము ఒక సరదానా? ఒక ఆడపిల్లల లైఫ్ అంటే మీకు ఒక ఫన్ అయిపోయిందా? మీకు నవ్వుకోవడానికి ఒక కామెడీ కథలాగా ఉందా? నా దగ్గరికి వచ్చి నా బాధ విని నా ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకుని అప్పుడు మీకు నచ్చిన పోస్టులు పెట్టండి. మీరు ఏం పెడతారో పెట్టుకోండి. అంతేగాని ఈ లోపల డెప్త్ ఉంది ఏదో తెలుసుకోకుండా ఇక్కడ ఏం జరిగిందో నాకే కదా తెలుస్తుంది. నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. అక్కడ ఏం జరిగిందో నాకు, శ్రీను గారికి, వాణి గారికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళు ఎవరు విన్నట్టే ఉంటుంది. అక్కడ నిజాలు ఏం జరిగేది తెలుసుకోవాలి కదండి. ఏంటండి వెకిలి నవ్వులు, వెకిలి చేసులు? ఆ వీడియోస్ అన్ని చూస్తే నా పిల్లలు ఎలా ఫీల్ అవుతారండి? ఏంటండి ఆడపిల్లలు లేరా మీకు? ఎవరికి పిల్లలు లేరా అండి? ఎవరు మూవ్ అవ్వరా? ఎవరు వీడియోస్ ఎవరు చేసుకోవట్లేదా? ఎవరు చేయరా? తప్ప డాన్సులు చేస్తే తప్ప చెప్పండి. మాధురి గారు మీరు ఏమనుకోకపోతే యాక్చువల్లీ ఆ వీడియోలు మేము కూడా ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు పక్కన బాక్స్లో ప్లే చేస్తున్నాం. కానీ అందులో మాకు ఎలాంటి అసభ్యత కానీ తప్పు పట్టే అంశం కానీ మాకేం కనిపించలేదు. అది మీ రైట్ అండి, అది మీ కళ, మీలో ఉన్న కళ. యాక్చువల్లీ ఆ వీడియోలు చూసి ఎందుకండి కామెంట్ అంటే తప్ప అండి. ఇందాక యాక్చువల్లీ మీరు తప్ప డాన్సులు చేయడం తప్ప, రీల్స్ చేయడం తప్ప, ఏంటా మాటలు? మీకు నచ్చిన అంటే రీల్స్ చేస్తే ఆడాలందరూ మీకు తప్పుడు మనుషులా అంటే ఎవరి టాలెంట్ నాకు చూపించు ఇంట్లో చచ్చిపోవాలి ఆడవాళ్ళు ఇంటి